అందరికి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ హైదరాబాద్ విజయవాడ టైమ్స్. కాబట్టి మరి మేడం గారు పెట్టిన దాని మూలంగా ఏమవుతుందంటే ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం కూడా మరింతనే ఉంటుంది. కాబట్టి లేడీ మగవాళ్ళ కన్నా కూడా 2 times బెటర్ అని చెప్పి నేను అంటాను. మరి మీరేమంటారు? అదే కాబట్టి లేడీ లేకపోతే నిజంగా సర్వీస్ కూడా మనం ఇంటైమ్ నేను చేయలేము. నేను అట్లా చూసినటువంటి ఒక ఎక్సలెంట్ లేడీ అండి మా అమ్మగారు. ఆవిడే మన రమేష్ కుమార్ గారు తాలూకు మిస్సెస్ అండి. చూస్తే లక్ష్మీదేవి అండి నిజంగా మేడం గారు. అట్లానే మరి చూస్తే సార్ చూస్తే ఏంటంటే వెంకటేశ్వర స్వామి విగ్రహమే. ఎప్పుడు ఏది ఏ సమస్యకి వచ్చినా కూడా నా జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ని సార్ ముందు పెట్టేసి క్లియర్ చేసుకున్నారండి. మాకు నిజంగా ఒక జాయింట్ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి వెళ్ళాలంటే మన అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి. కానీ బట్ ఆయన గారు మా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న సందర్భం ఏంటంటే సార్ తాలూకు రికమెండేషన్ అది. అందుకనే నేను ఎస్పెషల్లీ సార్ నిన్వైట్ చేయాలి, ఇక్కడ తీసుకురావాలి. ఇది మా ఆఫీసు, మీ ఆఫీసు, మనందరి ఆఫీసు కాబట్టి సార్ని హృదయపూర్వకంగా మనం ఇన్వైట్ చేసామండి. ఇక నెక్స్ట్ ఇక్కడ ఉన్న అందరూ కూడా ఎవరంటే ఇక మా ఫ్యామిలీ మెంబర్సే. ఎనత ప్రసాద్ గారు అంటే మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు. ఇప్పుడు నిజంగా ఆయనకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఇంకా ఈ లక్ష్మీనారాయణ గారు పరిస్థితి ఏంటంటే అంటే అమ్మ సారి పద్మ వాళ్ళు వచ్చి వెళ్ళారు, వాళ్ళకి 12 గంటల ట్రైన్కి వెళ్తున్నారు. ఇంపార్టెంట్ మ్యారేజ్ ఉపవాసాలు భోజనాలు చేయరు మా ఊళ్ళోనే చెప్పారు కాబట్టి హడావుడిగా ఉన్నారు. చెప్పారా? ఓకే ఇద్దరు వెళ్ళారు. అవునండి ఇద్దరు వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే మేము వాళ్ళింటికి వెళ్ళా హ్యాపీగా వంట అందరం చేసుకుంటుంటాం, వాళ్ళు మా ఇంటికి వచ్చినా కూడా వంట హ్యాపీగా అందరం చేసుకుంటుంటాం. అంటే ఇక ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి ఏది బాగాలేదు అన్నా సరే ఫస్ట్ వచ్చేది ఎవరంటే వీళ్ళే. మేము అందుకని వాళ్ళు ఏమంటారంటే మా ఉన్నటువంటి శివుడు పర్వతి ఆది దంపతులు అని చెప్పి లేకపోతే ఆదాము ఆది దంపతులు అయినా లేకపోతే ఇంకోటి ఇంకోటో అంటారు. కానీ మాకు మాత్రం ఒక ఆది దంపతులాగా మాత్రం వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు చూస్తూ ఉంటారంటే మాకు ఏ సమస్య వచ్చినా సరే రండి బాబులు కార్యక్రమం రండి తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్తారు. నిజంగా ఆ సర్వీస్ చూస్తామంటే మాకు ఈ దంపతులకు ఎప్పుడు రుణం తెచ్చుకోదాం అనిపిస్తుంది. మెట్రో రైల్ లాగా చాలా స్పీడ్గా ప్రవాహంగా చెప్పేసుకొచ్చారు. నా గురించి కూడా చాలా ఎక్కువగా చెప్పారని చెప్పి నన్ను బాగా ఎక్కువ ఫ్లాటర్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ ఉన్నదే చెప్పారు. అయితే ముఖ్యంగా నేను ఇటువంటి కార్యక్రమాలు ఏంటంటే మరీ అతి సన్నిహితులు ఏదైనా ముఖ్యమైన వాళ్ళు అంటే మాత్రమే నేను సాధారణంగా వస్తాను. నేను వాళ్ళని అడిగాను ఎవరన్నా పొలిటీషియన్స్ పిలుస్తున్నారా మీరు అని. నేను లేదు సార్ అప్పటిది కాదన్నారు. థ్యాంక్ యూ అండి సంతోషం. ఎందుకని చెప్పానంటే ఏదో మన నేను మామూలుగా ఇటువంటి కార్యక్రమాలకి రావడం ఏంటంటే ముఖ్యంగా ఇది హౌసింగ్ స్కీమ్ అన్నారు.
హౌసింగ్ స్కీమ్ అంటే నాకు చాలా ఇష్టమైంది. ఎందుకంటే నా మనసులో ఎప్పుడు ఉండేది కూడా, నేను గవర్నమెంట్ అధికారిగా ఉన్నవాడను, ముఖ్యంగా మూడు ఇవ్వాలి ప్రభుత్వం అనేది ఏమైనా ఉంటే, గూడు గుడ్డ గూడు గూడు గుడ్డ గూడు, ఈ మూడు కనుక ఇవ్వగలిగితే మనిషికి అంతకంటే మించిన అవసరాలు ఏమీ ఉండవు. ఇవి క్రియేట్ చేయాలి, నువ్వు ఇవ్వాలి అని చెప్పాలనుకుంటే కనుక మనకి చిత్తశుద్ధి ఉండాలి. అటువంటిది వీళ్ళల్లో ఉంది. వీళ్ళు వచ్చారు అంటే నేను వాళ్ళని కూడా నేను మనసారా కోరుకునేది ఏంటంటే, మనం ఏదో పెద్ద పెద్ద బిల్లాలు కట్టాలి, పెద్ద పెద్దవి కట్టాలి అనేది కాదు, సామాన్య మానవులందరికీ కూడాను అందుబాటులో మనం ఎటువంటి మనం ఏదైనా ఫ్లాట్స్ కానీ దాంట్లో ఏమైనా కన్స్ట్రక్షన్ చేసేటటువంటి కానీ కార్యక్రమాలు టేకప్ చేసి మనం, ఎందుకంటే మన కోసం కాకుండా ప్రజల కోసం మనం ఎన్ని చేసామనే చేయాలనే సంకల్పంతో మీరు ముందుకు వచ్చారు కాబట్టి తప్పనిసరిగా నేను ఇక్కడికి రావాలి అని చెప్పేసి అని అనుకున్నాను. మీరు అందుకని మీరు ఇన్వైట్ చేయగానే కూడా నేను ఓకే అని చెప్పింది కూడా నేను అనమాట. నేను ఐఎమ్ ఏ రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్. నేను ఇదే జిల్లా లోపల ఆర్డీఓ చేశాను, ఇదే జిల్లా లోపల నేను జాయింట్ కలెక్టర్ చేశాను. చేసి ఆ టైం లోపల ఈ హౌసింగ్ ప్రాజెక్ట్స్, హౌసింగ్ స్కీమ్స్ అన్నీ కూడాను ఉండేవాడిని కూడా. అది కాకుండా పైపెచ్చు ఇదే విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అర్బన్ కార్పొరేషన్ మామూలుగా అది అర్బన్ ల్యాండ్ సీలింగ్ అధికారిగా కూడా నేను ఇక్కడ పనిచేయడం జరిగింది అనమాట. దానివల్ల నేనంటే యాక్చువల్గా నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ, దో ఐఎమ్ నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ అయినప్పుడు కూడా నేను విజయవాడలో సెటిల్ అయ్యాను. అదే కాబట్టి లేడీ లేకపోతే నిజంగా సర్వీస్ కూడా మనం ఈ టైంలో ఏం చేయలేము. నేను అట్లా చూసినటువంటి ఒక ఎక్సలెంట్ లేడీ అండి మా అమ్మగారు, ఆవిడే మన రమేష్ కుమార్ గారు తాలూకు మిస్సెస్ అండి. చూస్తే లక్ష్మీదేవి అండి నిజంగా మేడం గారు. అట్లానే మరి చూస్తే సార్ చూస్తే ఏంటంటే వెంకటేశ్వర స్వామి విగ్రహమే. ఎప్పుడు ఏది ఏ సమస్యకి వచ్చినా కూడా నా జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ని సార్ ముందు పెట్టేసి క్లియర్ చేసుకున్నానండి. మాకు నిజంగా ఒక జాయింట్ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి వెళ్ళాలంటే మన అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి. కానీ బట్ ఆయన గారు మా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న సందర్భం ఏంటంటే సార్ తాలూకు రికమెండేషన్ అది. అందుకనే నేను ఎస్పెషల్లీ సార్ నేను వెయిట్ చేయాలి, ఇక్కడ తీసుకురావాలి. ఇది మా ఆఫీసు, మీ ఆఫీసు, మనందరి ఆఫీస్ కాబట్టి సార్ని హృదయపూర్వక మనం ఇన్వైట్ చేసేవాడు. ఇక నెక్స్ట్ ఇక్కడ ఉన్న అందరూ కూడా ఎవరంటే ఇక మా ఫ్యామిలీ మెంబర్సే. ఎనత ప్రసాద్ గారు అంటే మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు. ఇప్పుడు నిజంగా ఆయనకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఇంకా ఈ లక్ష్మీనారాయణ గారు పరిస్థితి ఏంటంటే అంటే అమ్మ సారీ పద్మ వాళ్ళు వచ్చి వెళ్ళారు, వాళ్ళకి ఏదో 12 గంటల ట్రైన్కి వెళ్తున్నారు, ఇంపార్టెంట్ మ్యారేజ్ ఉంది, ఉపవాసాలు భోజనాలు చేయరు మా ఊళ్ళోనే కాబట్టి హడావుడిగా ఉన్నారు. చెప్పలేరా
అవునండి ఇద్దరు వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే మేము వాళ్ళింటికి వెళ్ళినా హ్యాపీగా వంట అందరం చేస్తూ తింటాం, వాళ్ళు మా ఇంటికి వచ్చినా కూడా వంట హ్యాపీగా అందరం చేస్తూ తింటాం. అంటే ఇక ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి ఏది బాగాలేదన్నా సరే ఫస్ట్ వచ్చేది ఎవరంటే వీళ్ళే. మేము అందుకని వాళ్ళు ఏమంటారంటే మా ఉన్నటువంటి శివుడు పర్వతి ఆది దంపతులు అని చెప్పి లేకపోతే అదా మీ ఆది దంపతులు అయినా లేకపోతే ఇంకోటి ఇంకోటో అంటారు. కానీ మాకు మాత్రం ఒక ఆది దంపతులాగా మాత్రం వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు చూస్తూ ఉంటారండి. మాకు ఏ సమస్య వచ్చినా సరే రండి బాబులు కార్యక్రమం రండి తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్తారు. నిజంగా సర్వీస్ చూస్తామంటే మాకు ఈ దంపతులకు ఎప్పుడో రెండు తెచ్చుకోదాం అనిపిస్తుంది. మెట్రో రైల్ లాగా చాలా స్పీడ్గా ప్రవాహంగా చెప్పేసుకొచ్చారు. నా గురించి కూడా చాలా ఎక్కువగా చెప్పారని చెప్పి నన్ను బాగా ఎక్కువ ఫ్లాటర్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ ఉన్నదే చెప్పారు ఉన్నదే చెప్పారు. అయితే ముఖ్యంగా నేను ఇటువంటి కార్యక్రమాలు ఏంటంటే మరీ అతి సన్నిహితులు ఏదైనా ముఖ్యమైన వాళ్ళు అంటే మాత్రమే నేను సాధారణంగా వస్తాను. నేను వాళ్ళని అడిగాను ఎవరన్నా పొలిటీషియన్స్ పిలుస్తున్నారా మీరు అని, అంటేను లేదు సార్ అప్పటిది కాదన్నారు. థ్యాంక్ యూ సంతోషం. ఎందుకని చెప్పానంటే ఏదో నేను మామూలుగా ఇటువంటి కార్యక్రమాలకి రావడం ఏంటంటే ముఖ్యంగా ఇది హౌసింగ్ స్కీమ్ అన్నారు. హౌసింగ్ స్కీమ్ అంటే నాకు చాలా ఇష్టమైంది. ఎందుకంటే నా మనసులో ఎప్పుడు ఉండేది కూడా నేను గవర్నమెంట్ అధికారిగా ఉన్నవాడను.